అది తీసుకొని సార్ చెప్తాడు వాళ్ళని ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటే ఇంకోటి మీరు అన్నారు అప్పుడు అన్నారు ముందుకు రాలేదు ఎప్పటి నుంచో రెండు మూడు మీటింగ్లు పెట్టిన తర్వాత అప్పుడు కూడా చెప్పినాం మీరేమన్నా విల్ఫుల్గా మాకు లైసెన్స్ కావాలి సార్ మీ ద్వారా పోతే తక్కువ ఖర్చు అయితే 100% నేను మాట్లాడతా అని చెప్పి కానీ ఎవరు రాలేదు ఇప్పుడు కూడా నెంబర్ 1 డిసిప్లిన్ అని చెప్తుంది నెంబర్ 2 మీకు బతికేటువంటి పద్ధతి ఉందని చెప్తుంది నెంబర్ 3 మీ వృత్తి అంటే మీకు విలువ ఉందని చెప్తుంది ఇన్ని ఇండికేషన్స్ మీ మీ యూనిఫామ్ ఇస్తుంది అది ప్రైడ్ ఇది ఆటో పర్సన్ యూనిఫామ్ ఆటో డ్రైవర్ యూనిఫామ్ వేసుకోవటం అనేది ఒక ప్రైడ్ గర్వంతో సంబంధించిన విషయం అంతేగాని అది లో గ్రేడ్ విషయం కాదు ఇన్ని చెప్తుంది ఒక డిసిప్లిన్ ఉందని తెలుస్తుంది నెంబర్ 2 మీ వృత్తి అంటే గౌరవం మీకు మీ వృత్తి అంటే మీకు గౌరవం ఉందని తెలుస్తుంది మోరోవర్ ఈ రెండు చూస్తే ఎదుటోటికి గౌరవం కలుగుతుంది మీ మీద మర్యాద పెరుగుతుంది నిజం చెప్తున్నా మీకు నేను వేసుకున్న డ్రైవర్ని వేసుకున్న డ్రైవర్ చూస్తే ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ మీకు ఎవరు చెప్పరు ఇవి కలుగుతుంది అండ్ ఈ రెండు పక్కల కూర్చోబెట్టుకోకండి చేతులు ఆడు పక్కన నేను చెప్పేది ఏం లేదు అసలు డ్రైవర్ మీకు తెలుసు అండ్ ఈ ఫిట్నెస్ కంపల్సరీ చేయించుకోండి కొంచెం బాధ అనిపిస్తుంది జస్ట్ వెయిట్ అందరు మాస్క్ పెట్టుకోండి దోమలు వస్తున్నాయి సార్ దోమలు ఇన్సూరెన్స్ మాత్రం ఉంచుకోండి ఇన్సూరెన్స్ లేకుండా బయటికి వెహికల్ తీసుకురాకండి
ఎనీ టైం పాసిబిలిటీ ఆఫ్ యాక్సిడెంట్ ఉంటుంది. మీకు ఇంతవరకు యాక్సిడెంట్ కాకుండా నడుపుతున్నారంటే మీ స్కిల్ 50%, అదృష్టం 50%, అంతే. అంతేగాని అదృష్టము మీద డిపెండ్ అయ్యి మనకి ఎందుకంటే రోడ్ల అవతల రోడ్ యొక్క ప్రవర్తనని, అవతల రోడ్ యొక్క డ్రైవింగ్ స్కిల్స్ని పెన్షన్ నువ్వు వాన్ డ్రైవింగ్ చేయవు, వాన్ వెహికల్ నువ్వు రిపేర్ చేయించవు, వాన్ రెస్పాన్సిబిలిటీ నువ్వు తీసుకో. మన వెహికల్ మనది ఉంటుంది. ఇంకొకటి ఓవర్ స్పీడ్ అసలు కాకండి. స్పీడ్ తక్కువ ఉంటేనే మీకు రియాక్షన్ టైం ఎక్కువ ఉంటుంది, కంట్రోల్ అవుతారు వెహికల్స్. ఎంత ఫాస్ట్ పోతే, ఎంత మీరు కట్స్ కొట్టుకుంటూ పోతే అంత డేంజరస్ ఉంటుంది. మీరు సేఫ్గా ఇంటికి పోవాలి, నెంబర్ వన్. నెంబర్ టూ, మీరు అట్ ద సేమ్ టైం పాసింజర్స్ని ఇంటికి చేర్పించాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఆటో డ్రైవర్స్ సమ్టైమ్స్ ఎంత రెస్పాన్సిబుల్ ఉంటారంటే, డ్రైవింగ్కి సంబంధించిన విషయం కాదు, వాళ్ళ యాటిట్యూడ్కి సంబంధించిన విషయం చెప్తారు. 2016 కరీంనగర్లో ఒక దురదృష్ట సంఘటన జరిగింది. ఒక అతితోని ఇట్లా అంటాము, అతను హార్మ్ఫుల్ బిహేవియర్ ఐడియా ఉంది కదా, అది ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు అతను ఆ విధంగా మంది స్థిప్తం కొంతమంది ఆరు టెన్త్ ఎగ్జామ్స్ చేస్తుంటారంట, కొంతమంది పిల్లల్ని తీసుకొని అక్కడ ఆ ప్రదేశానికి పోవడం జరుగుతుంది. ఇతను ఆటో డ్రైవర్ పట్టుకుంటాడు. నేను స్పెషల్ ఆఫీసర్ పెట్టి తను పోయి కలుస్తాను, అన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నాను. కలిస్తే అతను ఏమంటాడంటే, సార్ లోపల పిల్లలు ఉన్నారు, నేను పోతే పోయినా ఉంటే ఉన్నా, వాళ్ళకి ఏం కావాలి, అది నాకు ఆయన మర్చిపోను. అది యాక్చువల్లీ ఆటో డ్రైవర్స్ యొక్క అటిట్యూడ్ అట్లా ఉండాలి. మీరు ఎన్నైనా పెట్టుకోండి, మీ ఇంటి మీరు సేఫ్గా పోవాలి, వాళ్ళు తీసుకపోవాలి. అండ్ ఎస్పెషల్లీ యంగ్ ఆటో డ్రైవర్స్కి లైసెన్స్ ఎవరికి లేదా మీకు, లేకపోతే ఖచ్చితంగా తీసుకోవడానికి ఏం కావాలో నాకు చెప్పండి. మీరు కనుక లైసెన్సెస్ మీకు ఎవరికన్నా లేకపోతే, అందరు కూడా లైసెన్సెస్కి ఏం కావాలో చెప్పండి. నేను యాక్చువల్లీ రూరల్స్ చేయటప్పుడు చాలామందికి ఇక్కడ రికమెండ్ చేసి మన మోటార్ వెహికల్ ఆఫీసర్స్ని కలిసి నేను ఇప్పించడం జరిగిందని చెప్పి కొంచెం ఐడి గుర్తుంది. ఓకే, అట్లనే మా ఎస్ఐ గారికి చెప్తాను, సార్ రికమెండ్ చేస్తాను అనిల్ గారిని. ఆయన మీకు లైసెన్సెస్ కనుక ఎవరికన్నా లేకపోతే, మీరు కనుక ఒకసారి ఎంఏతో కాంటాక్ట్, మీరు కూడా ఇంతకుముందు చెప్పేస్తారు మనం, ఇంతకుముందు నాకు ఒక మీటింగ్ అయినప్పుడు, ఇంతకుముందు మీటింగ్ అయింది అప్పుడు చెప్పారు. కానీ మా వాళ్ళు లాగన్ చేయడానికి రాలేదు. పర్లేదు, మీరు లైసెన్సెస్ కోసం లేకపోతే నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏమేమి యొక్క పారామీటర్స్ దానికి అవసరం ఉన్నాయి, డాక్యుమెంట్స్ అవసరం ఉన్నాయి కనుక తీసుకొస్తే మీకు అడ్మినిస్ట్రేటివ్ హాసిల్ లేకుండా ఎలిజిబుల్ కేసెస్ అన్నింటిలో కూడా మేము ఎంబీఏ గారితో కానీ ఏంబీఏ గారితో కానీ మాట్లాడి, ఎవరైతే ట్రాఫిక్ ఆఫీసర్ మన రోడ్డు మోటార్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళతో నేను మాట్లాడి చేయించడం. ఇంకోటి ఇప్పుడు చాలా వరకు బ్యాగ్స్ కింద అట్లాంటి ఏమన్నా వాల్యుబుల్ థింగ్స్ ఉంటే అవి రిటర్న్ చేయండి. చాలామంది చూస్తాం ఆటో వాళ్ళు కనపడతా ఉంటారు, ఆటో వాళ్ళు వాళ్ళు దిగి ఫోటోలు దిగి బ్యాగ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ గుడ్ నేచర్ అది మంచిది. ఎందుకంటే ఆటోలు ఎక్కేటోళ్ళు ఎవరు కూడా వంద కోట్లు ఎవరు రాదు, ఏదో కొంచెం పాపం మిడిల్ క్లాస్ పీపులే వస్తారు. వాళ్ళు ఏదైనా 10 రూపాయలు కూడా పెట్టుకుంటే ఖచ్చితంగా దానికి ఒక విలువ ఉంటుంది. చాలా కష్టపడి మార్నింగ్ అంతా ఉంచుతారు ఏదో, లేకపోతే ఎప్పటి నుంచో ఎంతో కాలంగా అక్యుములేట్ చేసుకున్నటువంటి పైసలు మాత్రమే దాంట్లో పెట్టుకుని వస్తుంది. అట్లాంటివి మీరు కొంచెం కన్సర్న్తో అట్లాంటి చేయండి. ఇంకొకటి ఆ వెనకాల బ్యాడ్ పోస్టర్స్ ఉంటాయి, కొంచెము అసభ్యకరమైనటువంటి పోస్టర్స్ అవి పెట్టకండి. పెడితే ఆటోలో కూర్చున్నటువంటి లేడీ ప్యాసింజర్స్ ఇన్కన్వీనియంట్ ఫీల్ కావచ్చు. మన నెక్స్ట్ అట్లాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ ఉంటే చూసి ఆటోని వాళ్ళు చెప్పరు పైకి చెప్తే కొంచెం ఉల్టా అవుతారు. అంటే సార్ మేము ఇస్తాం, మా ప్రైస్ మేము ఇస్తాం సార్ అనుకున్నాం. ఉల్టా అయిపోయింది, మీరు చెప్తే మేము మొత్తం పీకిస్తాం. అంటే సార్ అట్లే ఉందని కింద విషయం ఎవరెవరితో ఉన్నారంటే ఆటో ఐడెంటిఫై చేయండి, మాకేముంది పీకిస్తాం అని. దానివల్ల ఇంకొక నష్టం ముఖ్యమైనది అంటే, లేడీ పాసింజర్ వచ్చింది ఆటో లోపల ఉన్నటువంటి అసభ్యకరమైనటువంటి పోస్టర్ కానీ ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఏమన్నా చూసిందా, మేము చూస్తే ఆమెకి ఇన్సెక్యూర్ ఫీలింగ్ వస్తుంది. ఆ ఆటో నా నేచర్ చెప్తుంది నేను ఎట్లాంటి ఉన్నాయి అని. ఇప్పుడు ఉదాహరణకి మీరు మంచి బట్టలు వేసుకున్నారు, మిమ్మల్ని చూసినప్పుడు గౌరవం కలుగుతుంది. అదే లైక్ కొంచెము వల్గర్ కైండ్ ఆఫ్
అటైర్ ఉంటే బట్టలు ఉంటే అది మన మనం వేసుకున్న బట్టలు మనం చెప్తే మనం పెట్టుకున్న పోస్టర్లు మనం చెప్తే ఆటోమేటిక్గా దాంతో నేను ఇన్సెక్యూర్ ఫీల్ అయ్యి ఆటో దానికి బిజినెస్ బంద్ అవుతుంది పోస్టర్ లోపల చూస్తారు చూసి ఏం చేస్తారు వాడవాళ్ళు ఆహా పట్టడా నేను కొంచెం పర్లేదు బాబు పోయి రా పోవడం చెప్పరు ఈ పోస్టర్ ఉంది కాబట్టి నేను ఎత్తురా అని చెప్పరు ఎక్కట్లే అని చెప్పారు వెళ్ళకూడదు అట్లా అట్లా కూడా నష్టపడతారు ఈ పక్కన కూర్చోబెట్టుకుని నడపకండి నేను చెప్తా రోడ్ చేయకుండా ఒక పర్సన్ ఒక లేడీ ఆటో నుంచి దూకుతుంది అస్సలు చేయకండి డ్రింక్ అండ్ డ్రైవింగ్ చేయకండి మీరు ఈక్వాలిటీ టు గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఇచ్చింది గవర్నమెంట్ అంటే మీ వెహికల్ గవర్నమెంట్ కాదు ప్రైవేట్ వెహికల్ బట్ గవర్నమెంట్ కండిషన్స్ నుండి నామ్స్ నడిచేటువంటి వెహికల్ అంటే ఇవన్నీ యూనిఫామ్ ఎందుకు ఇచ్చింది డీసెన్సీ గురించి ఇప్పుడు నేను యూనిఫామ్ వేసుకున్నాను ఇన్ఫర్మేషన్ నాకు ఒక డీసెన్సీ ఉంటుంది.